కాకినాడ టూటౌన్ ఓవర్ బ్రిడ్జ్ క్రింద గల శ్రీ పిడుగులమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ విజయ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆలయం వద్ద 5 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీ వినాయక వ్రతం శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ వ్యవస్థాపకులు తలాటం హరీష్ దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ బావులూరి రామకృష్ణ, ఆలయ వ్యవస్థాపకులు తలాటం హరీష్ మాట్లాడుతూ ఆలయం నిర్మించి తొలి సంవత్సరం కావడంతో ఆలయం వద్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హరీష్ స్పోర్ట్స్ సుబ్బారావు, శ్రీను, మణికంఠ, సత్యబాబు, ఎం రాజు, వీరబాబు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. స్థానికుల కోరిక మేరకు నిర్మించబడినది దీనికి గ్రైనెట్ శ్రీ విజయ గణపతి ఆలయం. కాకినాడలో ఎక్కడా లేదు, ఈ ఒక్క చోటే శ్రీ విజయ గణపతి ఆలయం ఉంది. రోజు విశిష్టంగా నవరాత్రులు పూజలు అన్నీ జరుగుతాయి. 50 భక్తులందరూ, 35 డివిజన్ భక్తులందరూ వచ్చి ఈ పూజలు చేసిన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. నూతనంగా నిర్మించినటువంటి విజయ గణపతి ఆలయంలో ఈరోజు నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగినవి. ఇక్కడ ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా స్వామివారికి విశేష పూజలతో అర్చనలు జరుపుకుంటున్నవి. కావున భక్తులందరూ కూడా వచ్చి విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా దీంట్లో పాల్గొనే కోసం ముఖ్యంగా తలాటం హరీష్ గారు, వారి ఫ్యామిలీ, అలాగే బావులూరు రామకృష్ణ గారు, అదేవిధంగా పుర ప్రముఖులందరూ వచ్చి విచ్చేశారు. అదేవిధంగా ఎవ్రీ ప్రతిరోజు రాత్రి 7 గంటలకి ఇక్కడ నవరాత్రోత్సవాలు జరగబడతాయి కాబట్టి అందరూ రావాల్సింది కోరుతున్నాం. ముఖ్యంగా మరి ఇది కొత్తగా కట్టిన విజయ గణపతి కొత్తగా కట్టిన గుడి కాబట్టి ఆ యొక్క విజయ గణపతి ఆవరణ మా ఘాటిలమ్మ గుడి ఆవరణలో విజయ గణపతి పునర్నిర్మించి ఉంది. ఆ సందర్భంగా నవరాత్రులు జరపడుతుంది.